కార్ పార్టీ మీద అలిగి ఎలుగుల పడుతున్న లీడర్లకు ఏదో ఆశ చూపెట్టి అదుపుల పెట్టుకోవాలని చూస్తున్నాయి మిగిలిన పార్టీలు. మీటింగ్ల మీద మీటింగ్లు అవుతున్నాయి, చర్చల మీద చర్చలు నడుస్తున్నాయి. ఓసారి ఆ పార్టీ అంటారు, ఓసారి ఈ పార్టీ అంటారు. అంత అయిపోయింది అని అంటారు, అంతలే మళ్ళా మాట మారుస్తారు. ఎటు తేల్తలేదు ముచ్చట. అబ్బో, తీరొక్క తీర తిరుగుతున్నది లీడర్లు పార్టీలు మారే తతంగం. అన్నిటికీ మించి ఖయ్యం పెట్టుకొని బయటకు వచ్చిన గా ఇద్దరు లీడర్ల మీదనే ఉన్నది అందరి కన్ను. మరి చూద్దాం పారి వాళ్ళ కథ ఏంటిదో. అటు పోతారా ఇటు పోతారా, అటు పోతారా ఇటు పోతారా, అట ఇట గిట్లా గుంజులాడినట్టే ఉన్నది జూపల్లి కృష్ణారావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కథ. కారు పార్టీ మీద అలిగి బయటకు వచ్చినాక వాళ్ళు కాడబడ్డదేగాక అందరిని కాడబడేస్తున్నారు. మొన్నటిదాకా పొయ్యిర్రిగా చెయ్యి పార్టీలకు పోయినట్టే, చెల్లబట్ట కప్పుకున్నట్టే అన్నారు. కానీ మరి అంతల్నే మల్లెం పురుగు మెసిలిందో, ఎవళ్ళేం ఆశ పెట్టిర్రో. సప్పుడు దాకా ఊకున్నారు ఇద్దరు లీడర్లు, ఉలుకు పలుకు లేకుండా ఉంటున్నారు. అందుకే ఓ రాయేసి చూస్తే తప్పేమున్నది అనుకున్నారో ఎట్టనో తెలియదు కానీ పువ్వు పార్టీ లీడర్లంతా పోయి మీటింగ్ పెట్టిర్రు. అక్కడిక్కడ తిరుగుడేందు కానీ కొల్లాపూర్కి వెళ్ళి కృష్ణారావు సార్నే ఖమ్మంకు రప్పించిండ్రు. పొంగులేటి ఇంట్లోనే అందరు కూడి కొబ్బరి బొండాలు దావుకుంటూ మాట్లాడుకున్నారు. మరి ఏం మాట్లాడుకున్నారో ఎట్టెట్టు అనుకున్నారో ఏమో కానీ బాగాసేపే నడిచింది బూడుపుట అని. అయితే కొండంతా రాగం తీసి ఉడాలి పాట పాడినట్టు తీరంగా కూకొని మాట్లాడుకున్నారు. ఇక ఎటోవో దిక్కు తీరం చేరుతుంది, కుండ బద్దలైతుంది అనుకుంటే మళ్ళోసారి తుస్తుమనిపించిండ్రు. నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు, బోండాలు తాగిండ్రు. అంత చేసి మళ్ళీ ఆలోచించుకొని చెప్తామన్నారట. నీ ఆలోచనలు చల్లగుండా చేసుకోనరి, ఇంకెన్నొద్దులు చేసుకుంటారో చేసుకోనరి అన్నట్టే వెళ్ళిపోయినరట పువ్వు పార్టీ లీడర్లు. ఇక ఇది అంత ఇట్లుంటే అన్నిటికంటే పెద్ద ముచ్చట ఇంకోటి ఉన్నది. పువ్వు పార్టీ వాళ్ళు అంతా కలిసి ఇద్దరు లీడర్లను కలవనికే పోతున్న ముచ్చట పార్టీ పెబ్బ బండి సారికే తెలియదాట. గమ్మతే ఉన్నది కదా ముచ్చట, లీడర్లను ఇంట్లో కలుపుకునే కార్యం ఇంటి పెద్దకే తెలియదాట. మరి సారుకు తెలియకుండా ఇంకేమేమి అవుతున్నాయో, ఎట్టెట్లు అవుతున్నాయో అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. సరే కదా అటుండని గాని ఇద్దరు లీడర్లు మరి ఎటు పోతారో ఏమో గాని ఓ దిక్కు పువ్వు పార్టీ వాళ్ళు, ఇంకో దిక్కు చెయ్యి పార్టీ వాళ్ళు చెరో చెయ్యి బట్టి ఇగ్గుతారు. మరి ఎవళ్ళ మంత్రం పనిచేస్తుందో ఏమో చూడాలి.